హద్రాస్ అత్యాచార ఘటనను ఉద్దేశిస్తూ కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ యూపీ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు ఈ ఘటనలో యూపీ ప్రభుత్వం ఎంతో అనైతికంగా వ్యవహరించిందని ఆరోపించారు అధికారులు సైతం దోషులను జైల్లో వేయడం మాని బాధితులనే అవమానానికి గురి చేశారని విమర్శించారు ఈ మేరకు రాహుల్ గాంధీ సామాజిక మాధ్యమాల వేదికగా ప్రారంభించిన స్పీకప్ ఫర్ విమెన్ సేఫ్టీ కార్యక్రమంలో మాట్లాడారు హద్రాస్ ఘటన వ్యవహారంలో ప్రభుత్వ తీరు అనైతికంగా అమానవీయంగా ఉంది బాధితులకు సహాయం చేయకుండా ప్రభుత్వం దోషుల్ని రక్షించడానికి ప్రయత్నించింది ఇప్పుడు నేను కేవలం ఒక మహిళ గురించి నేను మాట్లాడటం లేదు దేశవ్యాప్తంగా లక్షలాది మహిళలకు ఇలాంటి ఘటనలే ఎదురవుతున్నాయి ఈ విషయంలో మనమంతా కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సమాజంలో మార్పునకు సహకరించాలి ఎందుకంటే దేశంలోని తల్లులు కుమార్తెలకు జరుగుతున్నది సాధారణ అన్యాయం కాదు హద్రాస్ ఘటనలో మహిళకు జరిగిన అన్యాయంపై గలం విప్పాలి నేరస్తుల్ని జైలుకు పంపడం ప్రభుత్వ విధి ఆ విధిని నిర్వర్తించి బాధితులకు న్యాయం చేయాలి కానీ ప్రభుత్వం అలా చేయకుండా బాధితుల్ని పరామర్శించడానికి వెళ్ళిన నన్ను ఎందుకు అడ్డుకుందో అర్థం కావడం లేదు అని యూపీ ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు గుప్పించారు